అందరికీ ఆయుర్వేద శుభోదయం ఇవాళ సమాజములో మన దేశములో పిల్లలు పెద్దలు అంటే మెజారిటీ ప్రజలు చర్మ వ్యాధులతో చర్మ సమస్యలతో బాధపడుతున్నారు కాబట్టి స్నానము చేసేటువంటి నీళ్లల్లో ఏ మొక్కలను అంటే ఆ మొక్కల యొక్క బెరడు కానీ దాని పూలు కానీ దాని యొక్క వేళ్ళు కానీ నానబెట్టి ముందు రోజు ఉదయం పూట వడపోసుకొని స్నానము చేస్తే వాళ్లకు ఆ చర్మ రోగాల్లోనో ఆ చర్మానికి సంబంధించిన సమస్యల్లోనో లాభం కలుగుతుందో మనం తెలుసుకోవాలి ఔషధీయుక్త సుగంధ స్నాన జలం మామూలుగా ఏవో ఒక నీళ్ళతో స్నానం చేయటం కాదు ఇవాళ చాలామంది మురికి నీళ్ళతో చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ మురికిని మనం పోగొట్టుకోవాలి మురికి నీళ్ళతో స్నానం చేస్తే శరీరం మొత్తం మురికైపోతుంది అలా కాకుండా బిడ్డలు ఉన్నారు చిన్న బిడ్డలకు ఎలా స్నానం చేయించాలి ఆడపిల్లలు ఎట్లాగా మగవాళ్ళు ఎట్లాగా ఈ తేడా మనం తెలుసుకోకపోతే చాలా ఇబ్బంది పడతాం మనం అందుకనే మహరుషులు సుగంధ స్నాన జలం అని ప్రత్యేకంగా ఔషధీయుక్తమైనటువంటి జలాన్ని ఎలా తయారు చేసుకొని ఉపయోగించుకోవాలో మనకు చెప్పడం జరిగింది ఇదే మన కష్టమైన పనేం కాదు నిద్రపోయేటప్పుడు ఒక బకెట్ నీళ్ళల్లో ఇప్పుడు చెప్పబోయేటువంటి మూలికల్ని అందులో పడేస్తాం కలిపేస్తాం మూత పెట్టేస్తాం తెల్లవారికి బాగా నానతాయి గుమగుములాడు సువాసనగా వస్తూ ఉంటాయి దాన్ని స్నానం చేస్తాం ఇక్కడేమి కష్టమైనటువంటి పని ఏమీ లేదు ఇక చూడండి బిడ్డలకు చిన్నప్పటి నుంచే మంచి సుగంధాలు వెదలలేటువంటి నీళ్లతో స్నానం చేయించాలి అదేవిధంగా పిల్లలకు కృములు అంటే వ్యాధికారకమైనటువంటి సూక్ష్మజీవులు త్వరగా బిడ్డలను అంటుకుంటూ ఉంటాయి అలా రాకుండా ఉండటానికి కూడా వేపాకులు ఒక గుప్పెడు కానీ రెండు గుప్పెళ్ళ వేపాకులు కానీ నీళ్లల్లో పడేయాలి గుర్తుపెట్టుకోండి దాంతోపాటు వజ కొమ్ము వజ చిన్నప్పుడు బిడ్డలకు మనం వస వస్తాం చూడండి కొమ్ము ఇంత ముక్కలు ఒక రెండు లేదా మూడు ముక్కలు చాలు ఒక బకెట్ నీళ్ళల్లో ఒక రెండు పిడికళ్ళు వేపాకులు అదేవిధంగా వసకొమ్ముల ముక్కలు ఒక రెండు ముక్కలు అందులో పడేయండి వాటితో పాటు మూడవది అత్యంత ప్రధానమైనటువంటిది బిడ్డలు బాగా పుష్టిగా దారుఢ్యంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి వాటిల్లో అతిబల అంటే దువ్వెన దీని వేళ్ళు అమృతము భూలోకములో దాన్ని మించినటువంటి అమృతం మరొకటి లేదు అంత తెల్లగా అమృతంలాగా ఉంటాయి ఆ వేళ్ళు మనం తెచ్చిపెట్టుకొని ఇంతింత ముక్కలు ఇంత ముక్కలు చేసి పెట్టుకొని ఒకటి రెండు ముక్కలు కొంచెం నలగొట్టి నీడలు వేసేయాలి ఈ మూడు చాలు వేపాకు కొమ్మలు ఈ దువ్వెన వేళ్ల ముక్కలు ఈ మూడు ముక్కలు వేసి కొద్దిగా కర్పూరం మంచి సువాసన కోసం వేసి బాగా కలిపి మూతబెట్టి ఉంచాలి అద్భుతమైన సుగంధ స్నాన జలం అంటే ఏ రకమైనటువంటి బ్యాక్టీరియా అంటే సూక్ష్మజీవులు కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు మన బిడ్డల మీద దాడి చేసి అనేక రకరకాల రోగాలను బిడ్డలు కలిగించకుండా ఉండటం కోసం ముందు జాగ్రత్త చర్యగా తల్లి ఈ సుగంధ స్నాన జలాన్ని రాత్రిపూట తయారు చేసి ఉదయం పూట వడపోసి ఈ నీళ్లతో కావాలనుకు దాన్ని గోరువెచ్చగా వేడి చేసుకోండి వేడి చేసిన తర్వాత ఆ పైవన్నీ కూడా ముక్కలను తీసివేసి శుభ్రంగా గోరువెచ్చ నీళ్లతో బిడ్డకు స్నానం చేయించండి ఇది మర్చిపోవద్దు ఇక ఆడపిల్లలు అంటే తల్లులు బిడ్డగా చేయించారు మీరు కూడా చేసేటప్పుడు ఆడపిల్లలకు ఇవాళ ఎక్కువ విపరీతంగా కొవ్వు ఉంది ఈ కొవ్వును తగ్గించడం కోసం ఎన్నో అద్భుతమైనటువంటి రకరకాల ఔషధులు అదేవిధంగా కొవ్వుతో పాటు చర్మానికి మంచి కాంతినిచ్చేటువంటి ఔషధులు మన ఇళ్ల చుట్టూ ఉన్నాయి మన ఇంట్లో ఉన్నాయి మనందరికీ తెలుసు ఏమేమి వాడుకోవాలి ఆడపిల్లలు స్నాన జలములో రాసుకోండి చక్కగా మీరు వేపాకు ఆడపిల్లలు కూడా వేపాకు వేసే వేపాకు కానీ వేప చెక్క కానీ గుర్తుపెట్టుకోండి దాంతో దాంతోపాటు మన ఇంట్లో సమృద్ధిగా తులసి గనక ఉంటే తులసి వేసేయండి అందులో తర్వాత మారేడు రాసుకోండి మారేడు ఆకు లేదా మారేడు పండు పొడి మారేడు పండు ముక్కలు లేకపోతే బాగా ఎండబెట్టుకుంటే ఎండబెట్టిన ముక్కలు అంగళ్ళలో దొరుకుతాయి ఒక రెండు మూడు ముక్కలు వేసేయండి చాలు బాగా కలిపి మూత పెట్టేయండి వేప తులసి మారేడు మహాశక్తులు మనం ఏ చెట్లను దేవుళ్లకు ప్రతిరూపాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ మొక్కల ఔషధ శక్తిని ఈ చర్మానికి మనం ఆపాదింపజేసుకుంటూ ఉన్నాం ఎంత గొప్పగా ఉంటుందో చాలా సుగంధంగా అసలు నీళ్లల్లో ఎలాంటి సూక్ష్మజీవులు లేకుండా పరిశుద్ధ ఔషధ సుగంధ జలం తయారవుతుంది ఈ జలాన్ని నిదానంగా పోసుకొని చక్కగా రుద్దుకొని స్నానము చేస్తే ఆ బిడ్డల యొక్క సౌందర్యము కానీ వాళ్ళ యొక్క ఆరోగ్యము కానీ సౌభాగ్యము కానీ అసలు వర్ణించడానికి వీలు లేదు అని మహారుష్ల చేత చెప్పబడినటువంటిది ఈ సౌభాగ్య సుగంధ స్నాన జలముతో చర్మాన్ని మంచి కాంతివంతముగా చేసుకుని భారతీయ మహిళ ఎంత అందముగా ఎంత ఆనందముగా ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళ ఒకప్పుడు తిరిగి మళ్ళా మీరు దాన్ని ఇవాళ నిరూపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఈ ఔషధయుక్తమైనటువంటి జలము శరీరం మీద పోయటము వల్ల ఇంకా ఎలాంటి లాభాలు ఉన్నాయో అలాగే పురుషులు ఏ విధంగా స్నాన జలాన్ని తయారు చేసుకోవాలో ప్రగతికి మూలం పురుషుల్లో మనం వివరంగా చెప్పుకుందాం చూస్తూ ఉండండి